తాజా 30 నిన్న మొన్నటి వరకు తమకు దేశంలో ఎదురే లేదని విరవీగినటువంటి మోడీ అమిత్ షాల ద్వయం ప్రస్తుతం పరిస్థితులు తారుమారు అవుతూ ఉండటంతో తమ వ్యూహాన్ని నెమ్మదిగా మారుస్తూ వచ్చారు. సంపర్క్ ఫర్ సమర్థన్ పేరుతో ఒకప్పటి తమ మిత్రులకు మళ్లీ దగ్గరయ్యేందుకు ప్రయత్నాలను భారీగా మొదలెట్టారు. ఇందుకోసం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అందరినీ కలుస్తూ వస్తున్నారు. మొన్న శివసేన, నిన్న అకాలీదళ నాయకులతో చర్చలు జరిపిన అమిత్ షా తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడా చర్చలు జరుపుతారని ఆ పార్టీలో చర్చ జరిగింది. అయితే ఈ విషయాన్ని బీజేపీ నాయకులు బహిరంగంగా చెప్పడానికి ఎక్కడా ఇష్టపడలేదు. ఇందుకు అసలు కారణం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమిత్ షాకి అపాయింట్మెంట్ ఇవ్వలేదని అంటున్నారు. ఏపీకి అన్యాయం చేయడంతో పాటు టీడీపీని దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తున్న మోడీ అమిత్ షా నేతృత్వంలో బీజేపీతో మళ్లీ కలిసేది లేదని చంద్రబాబు తెగేసి చెప్పడంతో మళ్లీ ఆయనకి ఎలా దగ్గర ఇవ్వాలనే దానిపై అమిత్ షా రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో అమిత్ షా ఇద్దరి ద్వారా చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు. టీడీపీ వర్గాల్లో దీని మీద చర్చ జరుగుతుంది. టీడీపీ తరఫున కేంద్ర మంత్రులుగా పనిచేస్తున్న సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజులతో అమిత్ షాకి స్నేహం ఉంది. ఈ స్నేహాన్ని అడ్డం పెట్టుకుని వారు చంద్రబాబు ద్వారా కలవాలని అమిత్ షా విస్త ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఎలాగైనా చంద్రబాబు అపాయింట్మెంట్ ఇప్పించండి, ఆ తర్వాత ఏపీకి ఇచ్చిన హామీలపై బీజేపీ దృష్టి పెడుతుందని షా వారికి నచ్చ చెప్తున్నారట. ఈ విషయంలో తాము ఏమీ చేయవాలని మీ గుర్తించి ప్రస్తావిస్తేనే చంద్రబాబు కోపడుతున్నారని ఆ ఇద్దరు నాయకులు చెప్పేశారట. కాబట్టి మీరు ఇలాంటి ప్రయత్నాలు విరమించి ఏపీకి ఇచ్చిన హామీని నెరవేర్చే అంశం మీద దృష్టి పెడితే మంచిదని ఇరువురు నేతల నుంచి షాకి సలహా వచ్చిందట. మొత్తానికి చంద్రబాబు మళ్ళీ తమ కూటమిలో చేర్చుకునేందుకు మోడీ షాలు విశ్వసనీయంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. అయితే చంద్రబాబు చేస్తున్న కరెక్టా రాంగ్ అనేది మీరే చెప్పండి. బాబు ఈజ్ కరెక్ట్, అలాగే బాబు ఈజ్ రాంగ్ అంటూ మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.